ఎస్సీల సంక్షేమ పథకాలు 27ని రద్దు చేసి ఎస్సీలకు ద్రోహం చేసిన ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా దళితులంతా ఏకమవ్వాలని శనివారం నాడు పిఠాపురంలో జరిగే దళిత గర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాల మహాగర్జన జాతీయ అధ్యక్షులు దానం లాజర్బాబు 7వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మోర్త చిన్నపండు పిలుపునిచ్చారు. దళిత గర్జన కార్యక్రమానికి సంబంధించి పిఠాపురం పట్టణంలో ఎస్సీ కాలనీలో పర్యటించి పోస్టర్లు ఆవిష్కరించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా లాజర్బాబు చిన్నపండు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అందుల సత్యబాబు, పెదపాటి బాలకృష్ణ, చిన్నశ్రీను, రాజు, దొనపాటి భీమసేన్ ప్రసాద్, పెదపాటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే, దళితులకు 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈ యొక్క పథకాలను రద్దు చేసి దళితులకు ఎటువంటి లోన్లు ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ మూసేసి ఎస్సీలు చదువుకున్న పిల్లల బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు రద్దు చేసి ఎటువంటి భూ కొనుగోలు విషయంలో కూడా మరి రద్దు చేసి ఎస్సీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. అంతేకాకుండా దళితుల పట్ల దాడులు, దోపిడీ రాజ్యం, హత్యలు, మానభంగాలు అటువంటిది ఈ 3 సంవత్సరాల్లో దళితుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఖండించాలని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని పిఠాపురంలో మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. కనీసం ఏ వర్క్ కూడా జరగలేదు, కనీసం ఒక రోడ్డు కూడా అయినా కూడా ఇది లేదు. అలాగే మా ఎస్సీని ఎస్సీపేట ఎవడో పట్టించుకుంటా లేదు. మా ఎస్సీ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకుంటా లేదు. ఈ రోజు పట్టుకుంటే నాదుడు లేదు. మా తెలుగుదేశం ఏమో 180 లక్షలు వర్కులు చేసాం, ఇంకా ఎన్నో వర్కులు పెట్టాం. ఆ వర్కులు కూడా ఇప్పుడు అప్పుడు పెట్టినా ఇప్పుడు ఏదో అలాగ పాతకాలం చేస్తున్నారు తప్పించి ఏ వర్క్ కూడా ఇదిగో మేము చేసామని చెప్పడానికి లేదు.